ఈయన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. ఒకటే ఒకటి చెప్తా, నేను 22 జనవరి రోజు ఏదైతే 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిర బాలరాముడి ప్రతిష్ట కార్యక్రమాన్ని చూసిన మనమందరం కూడా ఈ తరం వాళ్ళందరం కూడా అదృష్టవంతులుగా నేను చెప్తాను. ఎందుకంటే ఎన్నో తరాలు గడిచిపోయి దానికోసం పోరాటం చేసింది, అది ఒక్క వ్యక్తి ఉన్నందుకే అది సాధ్యమైంది, అదే నరేంద్ర మోడీ, మనందరికీ తెలుసు. ఒకవైపు ధర్మం దైవంతో పాటు దేశం అన్ని రంగాల్లో ముందుకు అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఉంది, పరిగెత్తా ఉంది. ఇలా దేశ ప్రతిష్ట, భారతదేశ ప్రతిష్ట, భారతదేశ ప్రధాని అయినా కానీ ఇలా ప్రపంచ నాయకుడిగా ఎదుగుతున్నాడు నరేంద్ర మోడీ. ఇక్కడ ఎవరమో 4-5 నెలల ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని. ప్రభుత్వం మారిన తర్వాత 2 నెలలు అయితే మున్సిపల్ నుండి కానీ ఇతర డిపార్ట్మెంట్లు కానీ అన్ని పనులు ఆపేసింది, నడుస్తున్న పనులు కూడా ఆపేసిండు, టెండరింగ్ అంటే కాంట్రాక్ట్లకు ఇచ్చిన పనులు కూడా ఆపేసిండు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, ఫుల్ ప్లేట్ బడ్జెట్ కూడా వాళ్ళు ప్రవేశపెట్టలేదు. అంత పూర్త 3-4 నెలల పూర్త ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సెంట్రల్ అదే విధంగా స్టేట్ నుండి అదే, మళ్ళీ ఇక్కడ మున్సిపల్కి వస్తే రేవంత్ రెడ్డి సీఎంగా గెలిచిన తర్వాత మొట్టమొదటి చెప్పింది ఏంటంటే ఈ నెల జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా మాకు లేదని చెప్పింది, అనేక హామీలు ఇచ్చింది. అలా 6 గ్యారంటీలు అయితే 2 ప్రవేశపెట్టారు, 4 ప్రవేశపెడితే 2 ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి. ఇదంతా భవిష్యత్తులో మొదలు లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చాలి. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం చేసిండు, కరోనా సమయం ఎటువంటిదో మనకు తెలుసు, మొత్తము ప్రపంచంలోనే మొట్టమొదటిగా వ్యాక్సిన్ తయారు చేసి ఈ మతమా ఈ కులమా ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన అన్ని సంక్షేమ పథకాలు వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చిన దేశం భారతదేశం. 135 కోట్ల జనాలకు 2-3 సార్లు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పేదలకు రేషన్ ఫ్రీ ఇస్తూ ఉన్నారు. ఆవాస యోజన కింద దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇంటి ఉంటే ఈడ డబుల్ బెడ్రూమ్లు ఒకటి కూడా రాలేదు, అది వేరే విషయం. ఇలా ఆయుష్మాన్ భారత్, 9 సంవత్సరాల నుండి కేంద్రంలో 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరము ఒక కుటుంబానికి కార్పొరేట్ లెవెల్ ట్రీట్మెంట్ ఆయుష్మాన్ భారత్. ఇక ఆరోగ్యశ్రీ మా దాంట్లో కొన్ని బీమాలు లేవు ఇవి లేవు అనుకుంటా, మరి ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలతో పాటు మనం చూసినాం రామ మందిర నిర్మాణము, ఆ తర్వాత 370 ఆర్టికల్ రద్దు, 370 సినిమా కూడా వచ్చింది, దయచేసి రజాకర్ సినిమా 370 ఆర్టికల్ ఇచ్చి మా అందరం చూడాలి. రజాకర్ సినిమాని అయితే ఒకటి కాదు 2 సార్లు చూస్తే పూర్తిగా ఇంకా మనకు పూర్తిగా అర్థమైంది, కళ్ళకు కట్టినట్లు స్వతంత్రం వచ్చినాక 13 నెలల్లో ఎటువంటి ఘోరాలు జరిగినాయి ఇలా. అంటే నేను ఇవన్నీ ఏంటంటే చెప్పేది ఎందుకంటే బీజేపీ ఒక దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ నుండి నేను ఎమ్మెల్యేగా గెలవడం అనేది నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఇక నాకు ఎలక్షన్లో కూడా చెప్పిన అది ఇవ్వడమే తప్ప తీసుకునేది తెలియదు, తప్పకుండా ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో నేను పూర్తిగా అంకితమై నిజామాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నేను పనిచేస్తా. ముఖ్యంగా పద్మశాలి సోదరులు పెద్ద ఎత్తున 1 సైడ్ వారంటీలు గెలిపించినందుకు వారి రుణం కూడా తప్పకుండా తీర్చుకుంటా. విగ్రహం చాలా రోజుల నుంచి నమ్మంటున్నాడు, అనుకోకుండా మన పెద్ద ప్రోగ్రామ్ హైదరాబాద్లో ఉన్నందుకు రాలేకపోయినా రోజు అనుకుంటే మీరు అందరూ అంత మిస్ అయ్యే పెరుగుతుంది. అయితే 18వ తరపు గురించి నాను ఇప్పుడైతే కోడుంది, ఇప్పటి వరకు అయితే ఎమ్మెల్యేల ఫండ్ అయితే లేదు చెప్తే అదంతా చెప్పడం అదే, తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఫుల్ బడ్జెట్లు ప్రవేశపెడితే సెంట్రల్ కానీ స్టేట్ కానీ అప్పుడు మనకు మున్సిపల్ కానీ
ఎమ్మెల్యే ఫండ్ కానీ తప్పకుండా నేను మన సంఘానికి సహకరిస్తానని అందరూ కూడా తెలియజేస్తాను. దాంతోపాటు ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ దానికి దూకం లేదు, ఎందుకంటే మీరే చెప్పారు మనమందరం కూడా పద్మశాలి ఒక వర్గం అంటే ధర్మం కోసం నిలబడుతుంది. మన సోదర సోదరి మనందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ధర్మం అధర్మం మధ్యనే, మీరందరూ కూడా మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించాలా. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీగా గెలిస్తే ఇంకా పటిష్టం అవుతుంది, ఇక ఆ తర్వాత కార్పొరేషన్ ఉంటుంది. ఇవన్నీ అయితే అది అంటే అభివృద్ధికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంకా మేము చేయడానికి అవకాశం. మీ అందరి ఆశీర్వాదం భవిష్యత్తులో ఉండాలా తప్పకుండా. నేను పనిచేయడానికి వచ్చిన మీకు ఏ సమస్య ఉన్నా కానీ నేను ఎల్ల వేళలా మీకు అండగా ఉండా. ఎప్పుడైనా ఏ దానికైనా నా దగ్గరికి రావచ్చు, కలవచ్చు. సంఘ భవనం కోసము ఇదంతా పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత నేను నాతో పాటు మా ఎంపీ గారే మీ అందరి రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి గెలుస్తాడు, వారి నుంచి కూడా నేను ఫండ్ ఇన్కంప్లీట్గా ఉన్న భవన నిర్మాణం మేము మావత్ పూర్తి సహకారం చేస్తాం, దాని బాధ్యత తీసుకుంటాను. మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఇక్కడికి పిలిచి సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్.